ఒక 3-4 రోజుల నుంచి నా మీద వస్తున్న ఈ రాంగ్ ఎలిగేషన్స్ నేను మీకు ఇవాళ క్లారిఫై చేస్తాను చాలా క్షుణ్ణంగా. విజయవాడలో శేషు బాబు అనే వ్యక్తి ఒకప్పుడు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో ప్రెసిడెంట్. అతను కౌశల్ విజయవాడ వస్తున్నప్పుడు అమ్మాయిలు ఎవరన్నా నన్ను కలుసుకోవాలనుకుంటే అమ్మాయిలకి తప్పుగా మెసేజ్లు పెట్టడం, అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడం, మీకు కౌశలం కల్పించాలంటే నాకు మీ న్యూడ్ పిక్చర్స్ కావాలని చెప్పడం, మీ న్యూడ్ ఫొటోస్ కావాలని చెప్పడం చేసేవారు. కానీ ఎందుకు చేస్తాడో అతనికే తెలియాలి. అలా కొంతమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి చెప్పేసరికి చాలా బాధపడ్డాను. అందులో 14 సంవత్సరాల అమ్మాయిలు కూడా ఉన్నారు, మైనర్ బాలికలు ఉన్నారు. కానీ నీవేం నమ్మలేదు యాక్చువల్గా. కానీ ఒకరోజు ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి నాతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నానా మాటలు నానా బూతులు తిట్టేసరికి నేను అతన్ని అక్కడే నిలదీసి కోపగించుకుని లోపలికి వెళ్తాను. బయటకు వచ్చిన వెంటనే ఆ అమ్మాయిలు నాకు తనకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి తన కారుతో గుద్దడానికి ప్రయత్నిస్తే ఆ అమ్మాయిలు గుడిలో వెళ్ళి తలదాచుకున్నారు. వెంటనే అతని మీద యాక్షన్ తీసుకుని అతన్ని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నుంచి తొలగించడం జరిగింది. కాకపోతే ఇతన్ని తొలగించేసరికి అతను తన తప్పును అర్థం చేసుకుంటాడు, తప్పును తెలుసుకుంటాడు అనుకున్నాను. కానీ ఎవరైతే కౌశల్తో ఉంటే కొంతమంది చూస్తూ ఊరలేకపోయేవారు. వాళ్ళలో కొంతమందే ఆ ఇమామ్ షేక్, విక్రమ్, క్రాంతి, సంతోష్ వీళ్ళంతా వీళ్ళందరూ కలిసి ఒక చెట్టుగా తయారయ్యారు. అలాగే కర్నూలులో ఉన్న సోమిశెట్టి హరికృష్ణ అనే అతను సినిమా చేయాలని రైతు నాతో చాలాసార్లు చెప్పారు. నా డేట్స్ మొత్తం హోల్డ్లో పెట్టుకున్నారు, తీస్తే అతనితో తీయాలని చెప్పి ప్రామిస్ చేయించుకున్నారు. నేను ప్రామిస్కి నిలబడే వ్యక్తిని కాబట్టి అతనికి ఇచ్చిన ప్రామిస్ మీద కట్టుబడి ఉండి చాలా రోజులు టైం వేస్ట్ చేసుకున్నాను. కాకపోతే అడ్వాన్స్ చెక్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక వారం రోజుల్లో సినిమా షూటింగ్కి వెళ్ళే టైంలో అతను ఈ సినిమా చేయట్లేదు, ప్రస్తుతం అది డబ్బులు అవ్వని చెప్పి బ్యాకప్ అయ్యేసరికి నేను సరే మీ ఇష్టం అని చెప్పి అందరికీ తనతో సినిమా చేయట్లేదని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను. దాంతో హర్ట్ అయిన కొంతమంది రియల్ ఫ్యాన్స్ అతన్ని కొంతమంది తిట్టడం జరిగింది. అన్నతో ఇన్ని రోజులు సినిమా తీస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు తీయట్లేదని అందులో కొంతమంది కొంచెం బ్యాడ్గా తిట్టారేమో, ఆ విషయం నాకు కూడా తర్వాత తెలిసింది. దానికి ఇతను రియాక్ట్ అయ్యి ఇతను బాగా కోపస్తుడయ్యి ఒక సైకిల్లో తయారయ్యి ఇప్పటి వరకు ఈ యాంటీస్ అయిన వాళ్ళతో కలుపుకుని వాళ్ళ హోటల్లో పెట్టుకుని ఇంకా నాతో ఎవరైతే క్లోజ్ కొంటున్నారో వాళ్ళని నాశనం చేసే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళందరూ పాపం బాధ చూసి మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాం. ఎవరు లేరని చెప్పి వాళ్ళ హోటల్కి పిలిచి మేము మాట్లాడుకున్న సంభాషణ అన్నింటినీ సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళు చిత్రీకరించారు. అదే ఒక పెద్ద క్రైమ్. తర్వాత మేము బయటకు వచ్చేస్తుంటే కార్కి ఎక్కడో ఉన్న వీళ్ళు కారు అడ్డంగా పడుకుని రాత్రి 3 గంటలకి మమ్మల్ని వెళ్ళకుండా ఆపారు. ఒక నా కారులో నా భార్య కూడా ఉంది. మరి వాళ్ళకి వాళ్ళ భార్య గుత్తురాలతో ఆపిన అతనికి వాళ్ళ చెల్లెళ్ళు తల్లులు గుత్తురాలతో ఆ టైంలో తెలియదు. కానీ వాళ్ళ చెల్లెని వాళ్ళ భార్యని వాళ్ళ తల్లుల్ని అలా నది రోడ్డు మీద అలా ఆపితే వాళ్ళకి బాధ అనిపిస్తుందిలే తెలియదు. కానీ నేనైతే చాలా బాధపడ్డాను. ఇందులో పోలీసులు పెట్టడం జరిగింది. పోలీసు దగ్గరికి వెళ్తే కూడా మీకు తెలుసు కదా ఈ సంస్థ అంతా బ్రైబ్ బ్రైబ్ బ్రైబ్. అక్కడ ఏమైందో తెలియదు కానీ అక్కడ మరి బ్రైబ్ అయిందో తెలియదు. కానీ ఆ పోలీస్ అధికారి కూడా మీకెందుకు అతన్ని కాంప్రమైజ్ చేసి పంపిస్తాను, అతను మీకు ఇంకా మీ జోలికి రాడని చెప్పి మా చేత ఒక లెటర్ రాయించుకుని పంపించడం జరిగింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.